హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. రేణు దేశాయ్ గారు, ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా, మన ఫేస్బుక్ ఉంది కదా సార్, వీటికి అకౌంట్ను డియాక్టివేట్ చేసేసి సోషల్ మీడియా కొంతకాలం దూరంగా ఉండాలని ఒక నిర్ణయానికి రావడం చూస్తున్నాం సార్. ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంది, అంటే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పేసి, విమర్శలు వస్తున్నాయని చెప్పేసి ఆమె చెప్పడం చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ త్రూ ద్వారా చెప్పారు సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? రేణు దేశాయ్ గారు అంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో నెగ్గక ముందు, నెగ్గిన తర్వాత అనుకోవాలి. నెగ్గక ముందు చేసిన మంచి పని ఏంటంటే తెలివిగా ప్లాన్డ్గా చేసింది. ఆయన ఎక్కడా డిస్కరేజ్ చేయలేదు. చిన్న ఛానల్లో ఇచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ హానెస్ట్, కాదంటే పిల్లం పిల్లలు చూసుకోడు, ఆ పెద్దల కోసం 24 గంటలు ప్రజలు 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 అంటాడు. ఆయన ఇప్పుడు ఉన్న వాళ్ళలో టాప్ యాక్టర్ కదా, మంచి ఆదాయం వస్తుంది కదా, తక్క సినిమాలు చేసుకోవచ్చు కదా, సినిమాలు వదిలేసి ప్రజలు అంటారు అని చెప్పేసి ఆయన నెగిటివ్ ఎక్కడ లేదు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్నదేదో బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏముంది దానికి, మా ఇద్దరు చిలిగి చిలిగి గాలు అని అయింది. ఆయన చెప్పిన అదే చెప్తాడు, ఈవిడ చెప్పిన అదే చెప్తుంది. ఈవిడికి ఆయన మీద ప్రేమ పోలేదు, ఆయనకు కూడా ఈవిడ మీద సాఫ్ట్ కార్నర్ పోలేదు. ప్రేమ అని నేను చెప్పను, అందుకే చెప్తాను. భార్యాభర్తలుగా విడిపోయారు కానీ స్నేహితులుగా ఎప్పుడు కలిసి ఉన్నారు, కలిసి ఉంటారు, కలిసి ఉండలేక ఉండలేరు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ కొంత బాధ్యతారహితంగా ప్రవర్తించాడు, కానీ రేణు దేశాయ్ మాత్రం బాధ్యతగా ప్రవర్తించిందని చెప్తాను. మనం మనుషులం కదండి, పిల్లలు పుట్టిన తర్వాత మన తాలూకు అన్నీ శారీరకంగా మన రక్త మాంసాలు వాళ్ళతో పంచుకుంటాం కదా. పుట్టిన బిడ్డను వదిలేసి వెళ్ళిపోయినట్టయితే ఇంకా పశువులకి మనకి తేడా ఏమిటి? అందుకనే ఆ బిడ్డలు రేణు దేశాయ్ మాత్రం ఇంకోవేళ మీ నాన్నదగ్గరికి పో, మీ నాన్నే పెంచాలని ఆవిడని, లేదు లేదురా బాబు నాకు కుదరదు మీ అమ్మ పెంచుదని ఆవిడని, ఇలా కాకుండా బిడ్డల్ని పెంచింది, ప్రయోజకుల్ని చేసింది, నెంబర్ వన్గా అనిపించుకుంది. వాళ్ళ అదృష్టం కొద్దీ అఖిరానందనకేమో పవన్ కళ్యాణ్ పోలికలు వచ్చాయి, ఆర్జేకేమో చిరంజీవి మదరు అంజనాదేవి పోలికలు వచ్చాయన్నమాట. అందుకే చిరంజీవి తల్లి తల్లి అని పిలుస్తుంటారు పవన్ కళ్యాణ్. అందువల్ల వాళ్ళ అదృష్టం అన్నమాట, చిరంజీవి గారి కుటుంబంలో ఉండవలసిందే. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకొని ఏం చేస్తుంది? ఇప్పుడు అంత పిల్లలు పెళ్ళిళ్ళు వచ్చిన పిల్లలు వచ్చేసరికి పెద్దలు అయిపోయారు కదా, ఇక రెండో పెళ్ళి ఆలోచనలు విరమించేసుకుంది. ఇప్పుడు కొత్తగా ఏమని అంటే మెసేజ్లు పెట్టి దాన్ని ఏమంటారు, వాట్సాప్ మెసేజ్లు అయిపెడుతుంది. అంటే నేను ఆయన్ని విడిచిపెట్టలేదు, ఆయనే నన్ను విడిచిపెట్టేశాడు అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. అంటే నా తప్పేమి లేదు, ఆయనే తొందరపాటులు విడిచిపెట్టేశాడు. ఎనీవే ఈరోజు సమాధాన పనికి వచ్చే వ్యక్తి అయ్యాడు కనుక నాకు గర్వంగా ఉందని చెప్తుంది. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం నాకు గర్వకారణంగా ఉందని చెప్పింది. అలాగే మా తండ్రితో పిల్లలిద్దరూ ఉండడం కూడా చాలా ఉప్పొంగిపోయాను, నా జీవితంలో ఎప్పుడు అంత ఆనందంగా లేనని చెప్పింది. అలాగే అఖిలానందను ఆద్య ప్రధానమంత్రితో ఉండడం కూడా చాలా చెప్పింది. అయితే ఇక్కడ మీకు ఎందుకు మన అకౌంట్ అంటే బ్లాక్ చేయడమా డిలీట్ చేయడమే అంటారు కదా, దూరంగా ఉండడం అంటారు కదా, ఎందుకు చేసిందంటే ఇక్కడ ఫ్యాన్స్ కొంతమంది ఆవిడ్ని చాలా అభిమానిస్తారు, కొంతమంది అభిమానిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో చాలా మంచి మంచి పని ఏది, నిజంగా ఉన్నట్టయితే మా అన్న ఇలాగ ఉండేవాడు కదా, ఏ కొన్నాళ్ళు ఓపి పట్లయిపోయావా, ఈ అదృష్టం బాగుండేది కదా, పోనీ అఖిలానందని నేను అందించావు చాలు అని చెప్పి ఇలాగ కొన్ని కొన్ని దెప్పుడు మాటలు మాట్లాడతారు. అది బాగుంటుంది కదా, తల్లిగా నీకే హక్కు ఉంటుంది. అఖిలానందన హీరో అయితే ఆవిడ గట్టిగా చెప్పింది, అఖిలానందన హీరో అయితే తల్లిగా తొలి హక్కు నాకే ఉంటుంది, వేరే ఎవరికి ఉంటుంది అని ప్రశ్నించింది. ఇలాగ ప్రశ్న సమాధానాలు వచ్చేసరికి ఆవిడ పూర్తిగా అకౌంట్ డిలీట్ చేసుకుంది. ఆ పూణే నుంచి వచ్చేస్తుంది, ఎందుకంటే తల్లిని చూడకుండా వాళ్ళు ఉండలేరు, బిడ్డను చూడకుండా ఈవిడ ఉండలేదు. ఇనిషియల్ ఆఫ్ పూణే ఇక్కడే ఉంటుంది. ఎలాగ సినిమా హీరో అయిపోతాడు ఆయన, ఈ మామూలు హీరో కాదు. తొలి సినిమా పెద్ద ఫ్యాన్ ఉండి ఇంటర్నేషనల్ సినిమా తీస్తారు. ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ కూడా మామూలుగా ఉండవు, తొలి చిత్రానికే 10 కోట్లు ఇస్తారన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కదా, అక్కడ 10 కోట్లు చాలా తక్కువ మాట.
అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి థెరపీస్ ఇచ్చి మొత్తం కెరీర్ హీరో చేసేస్తారు. ఆయన హీరోగా సినిమా పూర్తి అయితేసరికి మెల్లగా సినిమానేమో హిట్ చేస్తారు. తర్వాత క్యూలో ఉంటారు ఈ 5 సంవత్సరాలు అదే పని. పవన్ కళ్యాణ్తో చిత్రాలు నిర్మించాలనుకున్న వాళ్ళందరూ కూడా నిర్మిస్తారు. కనుక కనిపెట్టుకుని ఉండాలి. వివాదాల్లోకి వెళ్ళకుండా ఎందుకు అనవసరంగా మాట అనడం ఎందుకు, 10 మాటలు తినడం ఎందుకు, వివాదరహితంగా హైదరాబాద్లోనే ఉంటూ తన బిడ్డలకు దగ్గరగా ఉంటూ సరైన డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడులాగే పవన్ కళ్యాణ్ భక్తురాలుగా ఉంటుంది. ఇద్దరు కలిసి ఉంటేనే 3 పిల్లలు అనుకోని సంవత్సరం లేదు కదా, స్నేహితులాగా వస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, పిల్లలకి మంచి చెడ్డ చెప్తున్నాడు, బుద్ధులు చెప్తున్నారు. ఇకేడు వాట్ ఎల్స్ మోర్ యూ వాంట్? నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నువ్వు పవన్ కళ్యాణ్ భార్య అని అందరూ అనుకుంటున్నారు కదా, అందరూ చెప్పుకుంటున్నారు కదా, అయిపోయి నువ్వు భార్యవే కదా, కాదంటే డైవర్స్ తీసుకున్నావు. డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది కలిసి లేరు, అందువల్ల పెద్ద లీగల్గా తప్పేం కాదు. మంచి స్నేహితుల్లో మీరు కలిసి ఉంటారు, ఇందులో వేర్ ఇస్ రాంగ్? స్త్రీ స్వేచ్ఛం ఉందండి ఈరోజు, కోరుకుంటుంది. అనాథ ఎవరు లేరు, తోడు ఎవరు లేరు, ఇడ్డలు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళు దారిలో తీసుకెళ్ళాలి కదా, కూతురు ఉంది, వాళ్ళు పెళ్లి చేయాలి కదా, వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఎలాగవుతుంది? ఒకవేళ పొరపాటున ఎవరినైనా పెళ్లి చేసుకుంటే వాడు మొత్తం బాధ్యత వహించేవాడు, అట్లాంటిది కూడా ఏం చేయలేదు. అందువల్ల ఇట్లాంటి అన్నిటికీ వివాదరహితంగా ఉండాలన్నదే రేణుదేశాయ్ తాలూకు ఆలోచన. ఓకే సార్, ఇప్పుడు ఆమె ట్విట్టర్లో చూసుకుంటే నెగిటివ్ కామెంట్స్, విమర్శలు ఇవన్నీ వస్తున్నాయి కదా. యాక్చువల్గా రేణుదేశాయ్ గారు వీటెవిటికి కూడా రియాక్ట్ అవ్వకపోయి ఉంటే ఇంకా ఎక్కువ అయ్యేవి కావు, అసలు వాళ్ళు కూడా వదిలేసేవాళ్ళు, ఆమె గట్టిగా సమాధానం ఇవ్వడం వల్ల ఇంకా వాళ్ళు ఎక్కువగా పెట్టారు అని చెప్పేసి కూడా ఒక విమర్శ వస్తుంది. అంటే వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే ఇంత ఇది అయ్యేది కాదు అని అంటున్నాను. మీకు ఒక విషయం చెప్పమంటారా, నాకు రేణుదేశాయ్ మెసేజ్ పెట్టింది చూపిస్తాను. ఏంటంటే మీరు చాలా సీరియస్గా చెప్తున్నారు, అది బాధ అనిపిస్తుంది. ఒక కుటుంబం అనే విషయం మీరు గుర్తించండి, ఒక కుటుంబంలో మీదే కుటుంబం అనుకోండి, పెద్దవారు ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ కుటుంబంలో ఎవరైనా ఏమైనా అనుకుంటారా, బాధపడరా అని చెప్పేసి ఇటువంటి అంటే ఇలా చెప్పడం కానీ పునరావృతం అయినట్టయితే నేను ప్రాసిక్యూషన్, యూల్ బి ప్రాసిక్యూటెడ్ అని రాసింది. చూసాను ఇదేంటే, నేను రేణుదేశాయ్ని వ్యక్తిగతంగా అభిమానిస్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరు నెగిటివ్ కామెంట్స్ చేసే జర్నలిస్టులు అంటే అక్కడ ఎవరో ఉంటారు పిఆర్ వాళ్ళు, వాళ్ళు ముందు నా పేరు గుర్తుకొస్తుంది. ఇప్పుడు నాకు ఎన్ని కేసులు, మోహనబాబు పిలిచి ఎవరా నిన్ను కొట్టాలంటే నాకు మనసొప్పదు, తిట్టాలంటే మనసొప్పదు, ఇద్దరూ ఒక గురువు గారి దగ్గర పనిచేసాము. ఈ వీడియో మోహనబాబు గారు విన్నా నవ్వుకుంటారు అనమాట. ఇలాగా అలాగే నరేషు, ఆయన గురించి మనం ఏం చెప్పుకోలేదు. నరేషు ఇలా కొంతమంది ఏంటంటే గట్టిగా చెప్పే వాళ్ళు ఎవరంటే అక్కడ ఉన్న పిఆర్ఓ కొంతమంది పేర్లు లిస్ట్ ఇస్తారన్నమాట, ఆ పేర్లు పెట్టి మెసేజ్ పెట్టింది. అప్పుడు నేను పెద్ద మెసేజ్ పెట్టాను, అమ్మ వ్యక్తిగతంగా నువ్వంటే నాకు గౌరవం, ఎందుచేత అంటే ఇందుచేత కనుక నేను కాదు రాంగ్ నెంబర్, ఇంకెవరినైనా చూడండి, లేకపోతే నేను ఎప్పుడన్నా మీ గురించి చెప్పిన వీడియోలు ఒకసారి రిఫర్ చేసుకున్న తర్వాత మీరు నా ఫోన్ చేయండి అని మెసేజ్ పెట్టాను. మళ్ళీ మళ్ళీ మెసేజ్ ఏమి లేదు అలా మాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తారు, అక్కడ ఉన్న ఆవిడకి అందుబాటులో ఉన్న పిఆర్ఓ ఇది చెప్తాడు, అది ఫాలో అవుతుంది అంతే. ఇవన్నీ ఎందుకు తనకైనా ఇప్పుడు ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేయవలసిన టైము, కొడుకు విషయంలో కథ గురించి ఆలోచించే టైము, కొడుక్కి కొన్ని యాక్టింగ్ టిప్స్ ఇచ్చి ఇంకా అని బాగా పెంచే టైము. ఈ మానేసుకొని ఇవ్వేందుకు దండగా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు, సాగిపోతాడు, 5 శాఖలు తీసుకున్నాడు, బిజీగా ఉంటాడు, ఖాళీగా ఉంటే వస్తాడు, పిల్లలతో మాట్లాడతాడు, ఆ రోజు భోజనం చేస్తాడు, వెళ్తాడు. ఇంకే లోపం ఇంకేముంది, ఏ లోపం గురించి మనం ఆలోచించాలి? వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. భార్య భర్తలుగా కాకపోతే స్నేహితుల్లో మాట్లాడతారు, వాళ్ళకి మన స్నేహితులు అని పేరే పెట్టాం కనుక వాళ్ళు అన్నీ మాట్లాడుకుంటారు కదా. అలాగే భోజనం లేకుండా ఉండదు కదా, ఆయనకి ఇష్టమైన భోజనం అంతా వండి పెడుతుంది, పిల్లలు పవన్ కళ్యాణ్ కూతురు భోజనం చేస్తారు, ఇంకా లోపమే ఉంది. లెట్ దెమ్ ఎంజాయ్ అంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ.